ఆదిత్యనాథ్ ఓ వైపున హిందుత్వ ఛాంపియన్, రెండో పక్కన పరిపాలకుడుగా అద్భుతమైనటువంటి పేరు తెచ్చుకున్నారు. అందుకే వరుసగా ఉత్తరప్రదేశ్లో రెండవసారి గెలుపు పొందినటువంటి ముఖ్యమంత్రిగా రికార్డు సాధించారు. అది ఒక ఎత్తు అయితే, వెధవాయిత్వపు వేషాలకి సామ దాన భేద దండోపాయాలు ఎలా ఉపయోగించాలో బాగా తెలిసిన మనిషి. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ లాంటి పర్వర్టెడ్ పర్సన్కి యోగి దెబ్బ తగులుతుంది. తాజాగా కాన్పూర్లో రామ్ గోపాల్ వర్మ మీద కేసు నమోదైంది. మొన్ననే నేను చెప్పాను, ద్రౌపది ముర్ము భారతదేశానికి కాబోయేటువంటి రాష్ట్రపతి, అలాంటి మహిళా మణిని పుచ్చుకుని ఒక ఆదివాసీ తెగకి సంబంధించినటువంటి గిరిజన మహిళ, ఒక చిన్న కింద స్థాయి, అసలు మహిళలకి స్వేచ్ఛ లేనటువంటి వర్గం నుండి అంత అద్భుతమైనటువంటి స్థానానికి రావడం అంటే ఎంత స్ట్రగుల్ పడి ఉంటుంది. దళిత సామాజిక వర్గంలో ఆదివాసీ తెగల నుండి ఆ స్థాయికి రావడానికి ఆమె ఎంత తిప్పలు పడి ఉంటుంది. ఒక ఎదిగి ఇవాళ రాష్ట్రపతి అవుతుంటే కుటిలమైన కుచ్చితమైనటువంటి బుద్ధితో, ద్రౌపదికి ఐదుగురు భర్తలు కదా, ఇప్పుడు ఎవరు కౌరవులు ఎవరు పాండవులు లాంటి ఒక పనికి మాలిన కోత కూసినటువంటి, అదేమంటే అది పౌరాణికాల్లో లేదంటే పౌరాణికాల్లో ఉంది. పౌరాణికాల్లో ద్రౌపదికి నువ్వు ఈమెకి ఎలాంటి పోలిక పెడతావు, నువ్వు పేరు పెట్టుకుంది అన్నటువంటి. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అందులో ఉన్నటువంటి పాత్ర ప్రకారం నువ్వు పాటిస్తున్నావా? లేదు కదా, రాముడి పేరులోనే పెట్టుకుని పూర్తి దరిద్రుడిగా తయారయ్యాడు కదా అలాంటి వ్యక్తి రామ్ గోపాల్ వర్మకి సంబంధించి. ఇప్పుడు కాన్పూర్లో పోలీస్ కేసు రిజిస్టర్ అయింది. యోగి ఆదిత్యనాథ్ సర్కార్, అక్కడ ప్రభుత్వం మరి ఏం చేస్తుంది అనేది చూడాల్సింది.